హాయ్ ఫ్రెండ్స్, పొట్టి చిత్రాలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఏమైనా తప్పులు ఉంటే కామెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంకా టాపిక్లోకి వస్తే, టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్నా ఇటీవలే బాలీవుడ్ కూడా వెళ్ళి అక్కడ కూడా అదిరిపోయే హిట్స్ని అందుకుంటున్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో 2 పాన్ ఇండియా ప్రాజెక్ట్స్, 2 తెలుగు లేడీ ఓరియంటెడ్ మూవీస్, 1 బాలీవుడ్ మూవీ, 1 తమిళ సినిమా ఉన్నాయి. లేడీ ఓరియంటెడ్ సినిమాల్లో 1 రెయిన్బో, 2 ది గర్ల్ ఫ్రెండ్. రెయిన్బో చిత్రం తెలుగు తమిళ భాషల్లో బయలింగువల్ సినిమాగా తెరకెక్కుతుంది. ఆల్రెడీ పూజా కార్యక్రమాలు అఫీషియల్గా లాంచ్ అయిన ఈ సినిమా సైలెంట్గా షూటింగ్ని జరిపేసుకుంటుంది. శాంత రూబూన్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తుండగా దేవ్ మోహన్ మేల్ లీడ్లో కనిపించబోతున్నారు. కాగా ఈ మూవీలో రష్మికతో పాటు మరో హీరోయిన్ అను ఇమానుయల్ కూడా నటించబోతున్నట్టు తెలుస్తుంది. తాజాగా అను ఇమానుయల్ తన ఇన్స్టా స్టోరీలో రష్మికతో ఉన్న ఫోటోను కూడా షేర్ చేసుకుంది. ఆ ఫోటోలో రష్మిక అను కలర్స్ పూసుకొని కనిపిస్తూ ఉన్నారు. ఇక ఈ పిక్ రెయిన్బో షూటింగ్ సెట్స్లోదే అయి ఉంటుందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ ఫోటో రెయిన్బో మూవీకి సంబంధించిందేనా అనేది తెలియాలంటే చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ రావాల్సిందే. లవ్ డ్రామాతో ఈ సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు థియేటర్స్లోకి తీసుకురాబోతున్నారు అనేది తెలియాల్సింది. ఇక మరో లేడీ ఓరియంటెడ్ మూవీ ది గర్ల్ ఫ్రెండ్ విషయానికి వస్తే, టాలీవుడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కుతుంది. దసరా ఫేమ్ దీక్షిత్ శెట్టి ఈ మూవీలో మెయిన్ లీడ్ చేస్తున్నాడు. ఈ సినిమా కూడా లవ్ డ్రామాతోనే సాగుతుంది. మిగిలిన సినిమాల విషయాలకు వస్తే, పాన్ ఇండియా ప్రాజెక్ట్స్, పుష్ప 2, యానిమల్ 2, బాలీవుడ్లో విక్కీ కౌశల్తో పీరియాడిక్ మూవీ, ధనుష్ శేఖర్ కల్ముల సినిమా, ఇలా పలు సినిమాల్లో రష్మిక మందన్నా నటిస్తుంది. అట్లానే అను ఇమానుయల్కి రీసెంట్గా రిలీజ్ అయిన జపాన్ సినిమా డిజాస్టర్గా నిలిచింది. తను మూవీస్ అన్నీ కూడా డిజాస్టర్స్గా నిలుస్తున్నాయి. ఇక రష్మికతో సక్సెస్లో ఉన్న రష్మికతో సినిమా చేస్తుంది కాబట్టి ఈ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకుంటుందో లేదో చూడాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి, మీరు ఆదరిస్తూ ఉండాలి. అలానే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.